హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధులతా క్రియేషన్స్. మా ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని భావిస్తున్నాను. లేట్ చేయకుండా క్విజ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ లో నీటిని చల్లగా ఉంచే వాయువు ఏది? ఏ ఆక్సిజన్, బి నైట్రోజన్, సి అమోనియా, డి హీలియం. టైమ్ అప్. ఆన్సర్ సి అమోనియా. ఏ దేశంలో అసలు దేవాలయాలే లేవు? ఏ సౌదీ అరేబియా, బి కెనడా, సి థాయిలాండ్, డి ఆస్ట్రేలియా. టైమ్ అప్. ఆన్సర్ ఏ సౌదీ అరేబియా. ప్రపంచంలోనే దేవాలయాలు, మసీదులు, చర్చిలు లేని ఏకైక దేశం సౌదీ అరేబియా మాత్రమే. ఇప్పటి వరకు భారతదేశంలో కరెన్సీ ఎన్నిసార్లు బ్యాన్ చేశారు? ఏ 2 సార్లు, బి 4 సార్లు, సి 3 సార్లు, డి 5 సార్లు. టైమ్ అప్. ఆన్సర్ బి 4 సార్లు. భారతదేశంలో 1946, 1978, 2016, 2023లలో కరెన్సీ బ్యాన్ చేయబడింది. ఒక సిగరెట్ కాల్చడం వల్ల మనిషి జీవిత కాలంలో ఎంత తగ్గిపోతుంది? ఏ 5 నిమిషాలు, బి 8 నిమిషాలు, సి 11 నిమిషాలు, డి 15 నిమిషాలు. టైమ్ అప్. ఆన్సర్ సి 11 నిమిషాలు. వాట్సాప్ ఏ దేశానికి చెందినది? ఏ జపాన్, బి చైనా, సి నార్త్ కొరియా, డి అమెరికా. టైమ్ అప్. ఆన్సర్ డి అమెరికా. జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ వాట్సాప్ యొక్క ఫౌండర్స్. దీని హెడ్ క్వార్టర్స్ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలో ఉంది. వాట్సాప్ 2009 ఉపయోగంలోకి వచ్చింది. ఏ రైల్వే స్టేషన్ 2 రాష్ట్రాలకు మధ్య నిర్మించబడింది? ఏ నవపూర్ రైల్వే స్టేషన్, బి ఛత్రపతి శివాజీ టెర్మినస్, సి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, డి హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. టైమ్ అప్. ఆన్సర్ ఏ నవపూర్ రైల్వే స్టేషన్. నవపూర్ రైల్వే స్టేషన్ సగభాగం గుజరాత్లోని తాపీ జిల్లాలో ఉంటే, మిగిలిన సగభాగం మహారాష్ట్రలోని నందర్ జిల్లాలో ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏ 500 సంవత్సరాలు, బి 1200 సంవత్సరాలు, సి 2000 సంవత్సరాలు, డి 1000 సంవత్సరాలు. టైమ్ అప్. ఆన్సర్ సి 2000 సంవత్సరాలు. టీని పదే పదే వేడి చేసి తాగడం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఏ విరేచనాలు, బి జీర్ణ సమస్యలు, సి ఉబ్బరం వికారం, డి పైవన్నీ. టైమ్ అప్. ఆన్సర్ డి పైవన్నీ. ఏ పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల 4 యువకులు చనిపోయారు? ఏ యాపిల్, బి మామిడి పండు, సి దానిమ్మ, డి అరటి పండు. టైమ్ అప్. ఆన్సర్ బి మామిడి పండు. మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల 4 యువకులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యంలోనే మరణించారు. ఎప్పుడైతే కూల్ డ్రింక్లోని కార్బోనిక్ యాసిడ్, మామిడి పండులోని సిట్రిక్ యాసిడ్ ఒకదానితో ఒకటి కలుస్తాయో, అది పాయిజన్ లాగా మారిపోతుంది. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ ఏ దేశానికి చెందినవారు? ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా, సి న్యూజిలాండ్, డి జపాన్. టైమ్ అప్. ఆన్సర్ ఏ అమెరికా. రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హరిద్వార్, బి తిరుపతి, సి వారణాసి, డి మదురై. టైమ్ అప్.
ఆన్సర్ సి వారణాసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. మా వీడియో మీకు యూజ్ అయిందని భావిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.